ఈరోజు ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన పేస్కేల్ నూతనంగా అమలు చేస్తామని చెప్పి కొత్త పిఆర్సీ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అందజేస్తామని చెప్పి వారు జనవరిలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీ నుంచి కొత్త పేస్కేల్ అమలు చేస్తూ ఈ రోజున నూతన జీతాలు అందుకోవడం జరిగింది. లక్ష మంది పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా దాదాపుగా ప్రొఫెషన్ డిక్లేర్ కాబడి వాళ్ళందరూ కూడా నూతన పేస్కేల్ ప్రకారం దాదాపుగా 30,000 పైచిలకు అడ్మిన్ సెక్రటరీలు పంచాయతీ కార్యదర్శులు 31,000 వరకు శాలరీలు తీసుకుంటే మిగిలిన ఫంక్షనరీస్ అందరూ కూడా 30,000 రూపాయల వరకు ఈ రోజున శాలరీస్ తీసుకోగలిగారంటే అది కేవలం దృఢ సంకల్పం ఉన్నటువంటి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రికి సాధ్యమైందని చెప్పి ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజంగా సాకారమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరం వారు అనుకున్న విధంగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని అదే రకంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరితో పాటు మమ్మల్ని కూడా సరిసమానం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని అదే రకంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రజలకు సేవలు అందించే క్రమంలో పారదర్శకత పాటిస్తుందో దానికోసం మరింతగా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకుగాను ఈ అవకాశాన్ని ఇంతటి గొప్ప బృహత్కరమైనటువంటి వ్యవస్థను సృష్టించినటువంటి ముఖ్యమంత్రికి గత 3 సంవత్సరాలుగా మేము 2వ తేదీన వ్యవస్థ సృష్టించిన 3వ సంవత్సరం మళ్ళీ వచ్చే 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత సంవత్సరం సలాం సీఎం అని అంత క్రితం సంవత్సరం మొదటి సంవత్సరం థ్యాంక్ యూ సీఎం అని ఈ రాబోయే సంవత్సరం 2న ఈ రోజు నుంచి శాల్యూట్ సీఎం అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరూ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఇందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి సచివాలయాల పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునే విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ